ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం తెలంగాణలో కరోనా కలకలం రేపుతోంది ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇక కరోనా వ్యాప్తిపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా తీవ్రత నియంత్రణ చర్యల కోసం క్యాబినెట్ రేపు అత్యవసరంగా భేటీ కానుంది రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది కరోనాను కట్టడి చేయడంలో భాగంగా నైట్ కర్ఫ్యూ సహా పలు ఆంక్షలను ప్రభుత్వం విధించే అవకాశం కనిపిస్తోంది అయితే ఇప్పటికే విద్యా సంస్థలకు राष्ट्र प्रभुत्वं पोडिगिंचिंदी मरिकोन्नी आंक्षलु विधिंचडं द्वारा करोनानु अरिकट्टालने निर्णयानिकि वच्चे अवकाशं उंदी जनवरी 13న ప్రధాని మోదీతో జరిగిన భేటీలో ఈ అంశాలను సైతం క్యాబినెట్ మీటింగ్లో చర్చకు రానున్నాయి ఇక టీనేజర్లకు వాక్సినేషన్ బూస్టర్ డోసులు వేగవంతం చేసే దిశగా క్యాబినెట్ నిర్ణయం తీసుకోనుంది ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణుని తెలుసుకుందాం వేణు చెప్పండి करोना रोजु रोजु की उधृतमें नेपथ्यంలో రేపు తెలంగాణ క్యాబినెట్ అత్యవసరంగా మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం అవుతోంది ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో ఈ సమావేశం జరగనుంది ముఖ్యంగా ఆ దేశంలో రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజు పెరుగుతుండడంతో ఇప్పటికే ఏదైతే విద్యా సంస్థలకు ఈ రోజుతో సెలవులు ముగుస్తున్నాయి ఈ సెలవులనే 30వ తారీఖు వరకు కూడా పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మొత్తంగా కరోనా వల్ల ఇప్పటికే भारी एन ओमिक्रा विजृंभी नेपथ्य ओमिक्रा बार पड़े अवकाश नेपथ्य आंक्षल पेटाली अने दिशा प्रभुत्म भावस्थी मनड वरकू ओमिक्रा केस चूसक रेल लपे इक गत रूम रोजल नाते रोज रोज की क्रम केसल संख्य पैस्थि नेपथ्य ఎలాంటి చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ఇప్పటికే విద్యా సంస్థలకు 30వ తారీఖు వరకు సెలవులు ప్రకటించడం జరిగింది ఇక ఏదైతే ఆన్లైన్ విద్య ప్రవేశపెట్టాలా ఏంటి అనేటువంటి ఆలోచన కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో వచ్చేయనున్నారు మరోవైపు ఏదైతే ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే మొదటి డోసు 100% పూర్తి చేశామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది ఇక సాధ్యమైనంత ఎక్కువ మందికి కూడా బూస్టర్ డోసు అలాగే సెకండ్ డోస్ కూడా త్వరితగతిన పంపిణీ చేయాలనే దానిపైన కూడా ఒక సమగ్ర కార్యచరణ ప్రకటించే అవకాశం కూడా ఉంది ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఇక మరోవైపు ఏదైతే ఈ నైట్ కర్ఫ్యూ కూడా పెట్టాలా అనే ఆలోచనలో ఉన్నాయి ఇక పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా వరకు కూడా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న పరిస్థితి ఉంది తెలంగాణలో కూడా నైట్ కర్ఫ్యూ పెట్టాలా ఏంటి అనే దానిపైన కూడా సమగ్రంగా చర్చించే అవకాశం ఉంది ఇందుకోసం రేపు మధ్యాహ్నం ప్రగతి భవన్ వేదికగా క్యాబినెట్ లో చర్చించి ఈ కరోనా నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అలాగే హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉంది మరోవైపు కావాల్సినటువంటి బెడ్లు ఉన్నాయని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది అయినా కానీ మరొకసారి ఏదైతే ఆరోగ్య శాఖ పైన కూడా మరొకసారి రివ్యూ చేసి మరిన్ని వివరాలు చెప్పే అవకాశం ఓకే రైట్ థాంక్యూ వేణు